వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. పొద్దున పొద్దున్నే ఈరోజు బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశాను, ఎందుకంటే మొత్తం ఇక్కడ అంతా చీదరగా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి, విజయవాడలో దోమల ఎక్కువ వస్తూ ఉన్నాయి. అందుకని మొన్న ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసారు కదా ఎన్ని బట్టలు మడతలు పెట్టామో, మళ్ళీ బెడ్షీట్స్ అవన్నీ మార్చాను కదా, మళ్ళీ చాలా బట్టలు అయిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలి, నానబెట్టాలి. ఈలోపుగా ముందు నేనైతే ఇక్కడ బెడ్ అంతా కూడా క్లియర్ చేసుకున్నాను. ఇక్కడ ఒక బెడ్షీట్ అనేది మార్చాలి, అది ఆగిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఒక వాల్ షెల్ఫ్ ఉంది కదా, మీకు తెలుసు కదా, ఇది ఈ ఫ్లోటింగ్ వాల్ షెల్ఫ్ అంటే ఇది వుడ్ది, దీన్ని క్లీనప్ చేయాలన్నమాట. అందుకని నేను ఇక్కడ మళ్ళీ ఆ సామాన్ అంతా ఇక్కడ పెడతాను కదా అనేసి నేను ఈ బెడ్షీట్ అనేది మార్చలేదు. బ్లూ థీమ్ వేశాను కదా, అది వేయాలి. అది కూడా నేను హాల్లో ఏ విధంగా వేశాను, ఏ విధంగా మార్చాను అనేది మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. ఇప్పుడు వచ్చేసి తనోజ్కి ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తను అంటే రెడీ అవ్వాలి. ఓకే, ఇక్కడైతే ప్రజెంట్గా క్లీనప్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము. ఇక్కడ నేను నిన్నంతా కూడా వీడియో తీయలేదు కానీ కొన్ని ఐటమ్స్ని ఇక్కడ వాష్ చేసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా డైనింగ్ టేబుల్ మీద ఎలా ఉన్నాయో, ఇక్కడ అన్నీ కూడా గ్లాస్ జార్సు, ఈ బర్డ్ జార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను క్లీనప్ చేశాను, ఇవన్నీ వాష్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి, అంటే మొత్తం తుడవాలి. ఇంకా పనొకటి ఉంది, మొత్తం టోటల్గా కంప్లీట్గా ఈ విధంగా ఉంది డైనింగ్ ఏరియాలో మొత్తం మెస్సీ మెస్సీగా, ఎందుకంటే అక్కడున్న జార్స్ అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాస్కెట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను టిఫిన్కి బోండాలు వేద్దాం అనుకుంటున్నానండి. ఇవి దోశపిండితో మనం చేసుకునే బోండాలు, ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ పిండి వచ్చేసి దోశపిండి. నార్మల్గా మనం దోశలకు పట్టుకుంటాం కదా బియ్యము మినపప్పు వేసి, అదే దోశల పిండి. దాంట్లో నేను కొంచెం జీలకర్ర వేశాను, అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేశాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొంచెం తినే సోడా కూడా వేసుకోండి దీంట్లో, వన్ పించ్ మాత్రమే. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా దోశల పిండిని వేసేసుకోవచ్చు డైరెక్ట్గా పునుగుల్లాగా. నేనైతే ఇక్కడ ఇది మిక్సీలో పట్టుకున్నాను ఈ పిండి, అందుకని ఏంటంటే కొంచెం మైదాపిండి కలిపాను. మైదాపిండి కలపడం వలన ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, మిక్సీలో పట్టాం కాబట్టి కొంచెం మెత్తగా వస్తాయి. దోశల పిండి డైరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట, అందుకని నేను దీంట్లో కొంచెం మైదాపిండి కూడా కలిపాను. అలానే కొద్దిగా తినే సోడా వేసుకున్నాం కదా, తినే సోడా మరి ఎక్కువగా వేసుకోవద్దండి, జస్ట్ వన్ పించ్ వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా వీడియోలో పునుగులు వేయగానే కొంచెం చక్కగా పొంగినాయి, అలానే పైకి వచ్చేసాయి. ఇవి నార్మల్గా మనం ఈవినింగ్ టైం తినే పునుగుల కంటే కొంచెం పెద్ద సైజులో వేసాను, మరి చాలా పెద్దవి కాదు. ఇందులో ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కానీ అవన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. ఇవి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, మనం బయట నుంచి తెచ్చుకునే టిఫిన్ కాకుండా ఎప్పుడన్నా ఈ విధంగా ఇంట్లో మనం ట్రై చేసామంటే పిల్లలకు బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు, బయటి అయితే అస్సలు వద్దంటారు వాళ్ళు. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ కూడా నేను ఆల్రెడీ ముందే చేసి ఉంచుకున్నానండి ఫ్రిడ్జ్లో, నిన్న చేశాను, ఆల్రెడీ మీతో షేర్ కూడా చేశాను కదా దోశల్లోకి వాటిల్లోకి. నేను కొద్దిగా ఎక్కువగానే చేస్తూ ఉంటాను. అలానే ఇక్కడ పిండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక మేము తినడానికి రెడీ అవ్వాలన్నమాట.
ఇవేంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చినట్టు అనిపించింది నాకైతే. మీరు ఆయిల్ అంటే అంత డీప్ ఫ్రై వద్దు అనుకుంటే మీరు గుంట పునుగులు వేసుకునేది ఉంటుంది కదా మిషన్, అంటే ఒక చిన్నది పాత్ర దాంట్లో వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మా బాబుకి పెట్టేశాను నేను టిఫిన్, ఎందుకంటే తనకి ఆన్లైన్ క్లాస్ ఇక స్టార్ట్ అవుతుంది అనమాట, అందుకని ఇక తను టిఫిన్ తినేశాడు. చూసారు కదా చాలా టేస్టీగా ఉన్నాయండి, లోపల పిండి కూడా చక్కగా ఉడికింది, పైనంతా క్రంచీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా దోశల పిండితో మీరు ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ చేస్తూ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి టీ పెడుతున్నాను. I don't need that type of drama and trying to be tough all the daytime. You try to make yourself feel better by taking me down. Guys, ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. టోటల్గా టిఫిన్ టీలు మొత్తం అయిపోయినాయి. తను ఆన్లైన్ క్లాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను వంట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దామని ఆగాను. ఈలోపు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను బ్లూ కలర్ థీమ్ వేశానన్నాను కదా, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్ థీమ్. ఒకసారి మీకు అది కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు లంచ్లోకి దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఆ రెసిపీని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ అనేది మనం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేశాను. కొంతమంది పొడుగ్గా కూడా కట్ చేసుకుంటారు, మీకు ఇష్టం ఉంటే ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ పండుగ ఉన్నాయి మాత్రం అసలు వేసుకోకండి. మీడియంగా అంటే కొంచెం రెడ్డిష్గా ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని మరీ ఎక్కువ పండిపోయి ఉంటాయి అవి మాత్రం వాడద్దు. కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. చూసారు కదా ఫైనల్గా నేను దొండకాయలన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకున్నాను. చాపింగ్ మిషన్ ఉంటుంది కదా దాంట్లో అయినా కట్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర అది విరిగిపోయింది, అందుకని నేను మామూలుగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టాను, దీంట్లో ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి కొంచెం, ఎందుకంటే మనం టమాటా కూడా వేసుకుంటాం కాబట్టి. ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో తాలింపు గింజలు జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం మీరు సాల్ట్ వేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే చక్కగా అంటే త్వరగా వేగిపోతాయి. చూసారు కదా ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను, దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుద్ది అందుకని. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ప్రతి కర్రీలో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే హెల్త్ పరంగా ఇంగువ అనేది కొంచెం మంచిది. పిల్లలకి మనం సపరేట్గా ఎప్పుడన్నా తాపులిహారలు ఇలాంటివి చేసినప్పుడే కాకుండా ఈ విధంగా కొన్ని రెసిపీస్లో వేసుకుంటే కూడా పెద్దగా తేడా అనేది ఏముండదు, కాకపోతే హెల్త్కి మంచిది అంతే. ఇక్కడ నేను కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను, అది ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసుకుందాము. ఈ దొండకాయ కర్రీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి మీరు కొంచెం టైం అనేది చూసుకొని మీరు వండుకోవాలి. లేదంటే ముక్కలు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం టమాటాలు కానీ అలాంటివి వేస్తే ఫ్రై అవ్వవు. ఇప్పుడు నేను బాగా మిక్స్ చేశాను ఆయిల్ అంతా కూడా చక్కగా పట్టేటట్టు. అలానే ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. హైలో పెడితే త్వరగా అంటే మాడిపోతాయి, అందుకని మనం సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మూత పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే త్వరగా ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయి, అంటే మెత్తపడతాయి త్వరగా. చూసారు కదా ఇక్కడ వీడియోలో నేను ఈ విధంగా దాదాపుగా ఒక 5-6 టైమ్స్ కలిపినాక మనకి ఈ విధంగా ముక్కలు సైజు కూడా కొంచెం తగ్గింది, అలానే కొంచెం చక్కగా ఉడికింది. కొద్దిగా మనం ముక్కని ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. ఆ విధంగా అయిన తర్వాత మనం ఇక్కడ టమాటాలని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. టమాటాలు మాత్రం చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అజాగ్రత్తగా మాత్రం అస్సలు ఉండద్దు. టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా మీరు మధ్యలో ఒకసారి చెక్ చేయాలి, ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేశాను, నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉన్నా కూడా లోపల పురుగులు అనేవి ఉంటున్నాయి, తప్పకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు ఉడికించాలి.
దీని వల్ల ఏంటంటే టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం పసుపు కానీ అవి ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఫైనల్గా లాస్ట్లో వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కారం, ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. మనం స్టార్టింగ్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా ముక్కలకి, ఇప్పుడు మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇదంతా వేసిన తర్వాత కాసేపు మనం ఉడికించుకోవాలి, 5 మినిట్స్ అట్లా. అంతే, ఇక కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నీడబడింది ఫ్రెండ్స్, అందుకని మీకు కొంచెం కలర్ అనేది వేరేలా కనిపిస్తుంది. అంతే, ఏంటంటే ఇక్కడ లైటింగ్ అనేది సరిగ్గా లేదు, అందుకని ఇప్పుడు వచ్చేసి మేము ఇక లంచ్ కూడా చేసేస్తున్నాము. తనోజ్ది ఆన్లైన్ క్లాస్ అదంతా అయిపోయింది. Thank you.